హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు నాకు ఒక యాప్ కనిపించింది ఈ మధ్యన, చాలా చాలా ఇంట్రెస్టింగ్ యాప్ అన్నమాట. సో దాని గురించి డీటెయిల్స్ చెప్దాం అనుకుంటున్నాను. నేను చెప్పేది ఏ యాప్ గురించో తెలుసా? పంకురి యాప్. సో యాప్ లింక్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది, స్పెషల్లీ ఫర్ ఉమెన్. ఉమెన్కి సూపర్ ఉంటుంది. మనం నార్మల్ రీల్స్ అనేవి చూస్తాం కదా, అలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఎక్స్పర్ట్ గైడెన్స్ దొరుకుతుంది మనకి. బేసిక్ క్వశ్చన్స్ లైక్ యాక్నే ఎలా తగ్గించుకోవాలి, ఐ లైనర్ ఎలా పెట్టుకోవాలి, అలాంటి సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ నుంచి బేకింగ్ అవ్వచ్చు, నెయిల్ ఆర్ట్ అవ్వచ్చు, అలా చాలా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో అన్ని కేటగిరీస్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా అక్కడ మనకి మాస్టర్ క్లాసెస్ కూడా జరుగుతాయి. ఎంత తెలుసు? స్టార్టింగ్ 11 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్ అనేవి. అది మనకి 500 రూపీస్ వరకు కూడా క్లాసెస్ అనేవి ఉంటాయి, లైక్ బేకింగ్ మీద, మేకప్ మీద, అలా రకరకాల థింగ్స్ మీద మనకి రకరకాల క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మన ఇంట్రెస్ట్కి తగ్గట్టు మనం క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ జాయిన్ అయ్యిందే కాకుండా మనకి అప్పుడు ఎలాగ ఎక్స్పర్ట్ గైడెన్స్ వస్తుంది, సో ఇలా అటెండ్ అయ్యామని మనకు ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది అన్నమాట. సో ఏదైనా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఇలాంటి యాప్స్లోనే మనం ఏమైనా నేర్చుకున్నాం, లైక్ లిప్ బామ్ చేయడం కానీ, బాడీ లోషన్స్, బాడీ వాషెస్, ఇవన్నీ చేయడం నేర్చుకున్నారనుకోండి, మీకు ఒక సర్టిఫికెట్ కూడా వస్తుంది అన్నమాట. నేను సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను, అలా బోల్డ్ అని ఉంటాయి. సో అలా మనం కోర్స్ చేసామన్న సర్టిఫికేట్ వస్తుంది. అంతేకాకుండా బై ఎనీ ఛాన్స్ మీరు ఒకవేళ మిస్ అయిపోయారనుకోండి ఆ క్లాసు, మీకు రికార్డింగ్ కూడా ఉంటుంది. అంటే బేసిక్ 11 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్, మనకి సర్టిఫికేట్ కూడా వస్తుంది, రికార్డింగ్ కూడా వస్తుంది. సో మీరు కొత్తది ఏమైనా నేర్చుకోవాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్పర్ట్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఈ పంకురి యాప్ని ఒకసారి ట్రై చేయండి. నేనైతే చూశాను, మొత్తం ఇంటర్ఫేస్ అంతా కూడా చాలా చాలా సింపుల్ ఉంది. యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఏం లేదు, జస్ట్ మొబైల్ నెంబర్తోని లాగిన్ అయిపోవచ్చు, మీకు ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ మీకు నచ్చిన కేటగిరీస్ని క్లిక్ చేస్తారు. దాని తర్వాత మీకు అన్ని రీల్స్ కనిపిస్తే అప్పుడే ఫస్టే కోర్స్ కూడా తీసేసుకో అక్కర్లేదు. మీరు అన్నీ చూసుకొని మంచిగా నచ్చింది అనుకుంటే, మీకు ఏమైనా కావాలి అనుకుంటే కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు. లైక్ బేసిక్ బేసిక్ 11 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ ఇవన్నీ చాలా తక్కువ అమౌంట్ కదా. లైక్ 500 కూడా ఇట్స్ ఓకే, మనం ఒకటి నేర్చుకుంటున్నాము అంటే పెట్టొచ్చు. సో 11 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు మనకి రకరకాల మాస్టర్ క్లాసెస్ అనేవి జరుగుతాయి, బేకింగ్ మీద, అన్నిటి మీద. సో నేను నేర్చుకునేవి మీరు ఎలాగ మన బ్లాగ్స్లో చూస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. నాకు ఈ యాప్ మీకు హెల్ప్ అవుతుంది అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మనమైతే మన బ్లాగ్కి వెళ్ళిపోదాం. చాలు. సో అలా కబుర్లు చెప్పుకుంటూ వాక్ చేస్తున్నాం, బాగా జిడ్డు జిడ్డుగా ఉన్నట్టున్నాము. సో వర్షం, ఫుల్ వర్షం. అండ్ చాలా రోజుల తర్వాత నేను ఈ కప్పని చూశాను. మా అక్క కప్పకి మాకు గంతడం కూడా చూపిస్తానని చెప్పి అలా చేస్తుంది. అంటే దానికి బిజార్ చేయట్లేదు, జస్ట్ అది కదులుతుందని చూస్తున్నాం. అన్వి కూడా చాలా తక్కువ కదా, చూడడం హ్యాపీ హ్యాపీ అయిపోయాం అందరం ఫ్రాగ్కి చూసి. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే వచ్చేసింది. సో ప్లే ఏరియాకి వెళ్ళి కొంచెం ఆడుకుంటున్నాం అన్నమాట. సో అలా అలా జరుగుతుంది. కొంచెం చాలా రోజుల తర్వాత ఒక హాలిడే లాగా ఫీల్ వచ్చింది. అండ్ లాస్ట్ బ్లాగ్ కూడా మీకు నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విల్ చేస్తున్నారు శాన్ క్యాసిల్. సో అన్వి ఫేవరెట్ మట్టిలో కూర్చొని ఆడుకోవడం. తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఇంటి దగ్గరకు వచ్చావు, ఎలా తీస్తారు మరి? అదేదో తెస్తామనుకున్నాను. ఎంత కాఫీ అంత రేపటి వరకు అంటే ఒకటి తీసింది, ఒకటి పెట్టింది, ఏది ఎంత వచ్చేది అందులోంచి. రాదా రాదే, ఐస్ క్యూబ్స్ వేసి కవర్ చేస్తావుదా? ఓకే అయితే కవర్ చేసేద్దాం. చేయలేదు నా ఫ్రిడ్జ్. అదే అదే చెప్పనా, నాకు
ఇంకా రెండు ఐస్ క్యూబ్లెస్ పాలేసొద్దు నా దాంట్లో ఇక పాలు మీరు కలిపి తీసుకోండి సో చూసారు కదా నవ్వారా నేను ఇంకా రియల్ వాయిసెస్ ఉంచాను మా కబుర్లు ఎలా ఉంటాయి అనేది మీకు కూడా చూపిద్దామని వాయిస్ ఓవర్ చేసేస్తే ఇంకా అక్కడ ఉన్న ఫీల్ రాదు కదా అని చెప్పి సో యమ్మీ యమ్మీ కోల్డ్ కాఫీ తాగేసిన తర్వాత నేను అక్కలు ఈ బ్లైండ్స్ అన్నీ పెట్టించాక అసలు రాలేదు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో బాగుంది ఇవే ఈ బ్లైండ్స్ అన్నీ మీరు అక్క వ్లాగ్లో ఆల్రెడీ చూసుంటారు సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అండ్ వాళ్ళ కొత్త డైనింగ్ టేబుల్ కూడా చూశాను అది కూడా చాలా చాలా బాగుంది సో దీని తర్వాత ఈవినింగ్ అయితే మేము డిన్నర్ చేయడానికి బయటకు వెళ్ళాము అండ్ అనుకోకుండా మేము మూవీకి వెళ్ళాము లైక్ 10 o'clock షోకి చాలా చాలా సంవత్సరాల తర్వాత సెకండ్ షోకి వెళ్ళిన ఫీల్ వచ్చింది అన్విత్ అయితే ఫస్ట్ సో తనే అక్క వాళ్ళ ఆడబడ్చి వాళ్ళ పాప సో మేమందరూ మంచిగా ఎంజాయ్ చేసి కబుర్లు చెప్పుకొని ఇంకా మూవీకి వెళ్ళాం మేము వెళ్ళాము కురూప్ అనే ఒక మూవీకి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ మధ్య నాకు కొత్తగా మూవీస్ ఏం రిలీజ్ అవ్వలేదు నాకు ఇదొకటే కనిపించింది సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే అయితే ఫీల్ మాత్రం చాలా బాగుంది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చాలా చాలా బాగుంది అండ్ మేము ఇలా మూవీ చూసేసి నెక్స్ట్ డే అయితే ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో కురూప్ మూవీ మీరు ఎంతమంది చూసారనేది కూడా నాతో షేర్ చేయండి సో ఇదేంటంటే నిజంగా జరిగిన స్టోరీ అంట లైక్ 1980s టైంలోని సో స్టోరీ కన్నా మెయిన్గా అప్పుడు ఎలా ఉండేవారు అవన్నీ చూడడానికి చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ మూవీ అయినప్పటికీ ఆల్మోస్ట్ 1:30 అయిపోయినట్టుంది అప్పుడు వెళ్తున్నాము ఈ అర్ధరాత్రి మాల్ ఇలా ఉంటుంది అన్నమాట అనుకున్నాం సో ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే ఇంకా చూపుచాప్ ఇంటికి వెళ్ళిపోయి మన పనుల్లో మనం రెగ్యులర్ లైఫ్లోకి వెళ్ళిపోవాల్సిందే సో నెక్స్ట్ డే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను అన్ని బుక్స్ ఏం తీసుకురాలేదు సో కంపల్సరీగా వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఈ రోడ్లోనన్నీ కూడా ఈ పువ్వుల మొక్కలు భలే ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్ అయిపోయాయో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా పెడుతూ ఉండేది ఈ పెడుతూ ఉన్నారు ఇప్పుడు మంచిగా అయిపోయింది సో ఇంటికి వచ్చేసామన్నమాట అక్కలింటి నుంచి వెళ్ళినప్పుడు హ్యాపీ హ్యాపీగా వెళ్ళడం వచ్చినప్పుడు సాడ్ రావడం బట్ అది కూడా తప్పే హ్యాపీగా వెళ్ళాలి హ్యాపీగా రావాలి అన్వి తల్లి బాగా ఎంజాయ్ చేసావా మూవీకి వెళ్ళావా బాగుందా మూవీ నువ్వు ఫస్ట్ టైం సెకండ్ షోకి వెళ్ళావు కదా అంటే నైట్ సో ఇంటికి వచ్చినప్పటికీ ఆల్రెడీ కొన్ని ప్యాకేజెస్ వచ్చాయి అవి చూపిస్తాను ఉండండి సో ఇవేంటంటే ఏబీవై ఫామ్ బీ ఫామ్ అనే స్పెల్ చేస్తారేమో తెలియదు కానీ ఫార్మర్స్ ఏబీవై ఫార్మర్స్ వీళ్ళ దగ్గర నుంచి వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ కొన్ని సామాన్లు ఉన్నాయి లైక్ మిల్లెట్స్కి సంబంధించినవి స్నాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వెజిటేబుల్స్కి ఏంటంటే ఇందులో కొంటే మనకి ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది అని మన సబ్స్క్రైబరే ఎవరు నాకు ఇన్స్టాలో మెసేజ్ పెడితే నేను ఆ సైట్ అంతా కూడా చూశాను నాకు వెజిటేబుల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించి నేను మల్టీమిల్లెట్ రోటీ మిక్స్ సెమోలినా ఇవన్నీ ఉన్నాయి కదా ఒకసారి తెప్పించి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి ఆర్డర్ చేశాను సో మల్టీమిల్లెట్ రోటీ మిక్స్ ఉంది దోస మిక్స్ సెమోలినా అంటే మనం ఇడ్లీ రవ్వలాగా వాడుకోవచ్చు ఇది ప్రెస్డ్ రెడ్ రైస్ అంట సో ఆర్గానిక్ అండ్ అదే మిల్లెట్స్కి సంబంధించినవి హెల్దీ ఆప్షన్స్ కావాలంటే వాళ్ళ దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి చూడొచ్చు అండ్ గ్రామీ న్యాచురల్స్ అని ఒకటి ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటాయంట అక్కడికి కూడా చూసుకొని కుదిరితే వెళ్ళాలి ఇది హనీ ఒకటి తెప్పించాను అండ్ అన్ని రకాల మిల్లెట్స్వి ఇడ్లీ రవ్వ తెప్పించా సో ఈసారి నుంచి అన్ని మన ఇంట్లో మిల్లెట్ ఇడ్లీయే ఇంకా వద్దు నార్మల్ ఇడ్లీ కావాలి సాఫ్ట్ ఇడ్లీ కావాలి అన్నంత వరకు మిల్లెట్ ఇడ్లీతో కొట్టేద్దాం అందరినీ ఇంట్లో సో అదే చూసారు కదా సామలు ఊదలు కొర్రలు అన్నీ ఇడ్లీ రవ్వ సో యూజ్ చేశాక ఎలా ఉంది అనేది కూడా నేను వ్లాగ్స్లో ఎలాగో చెప్తాను సో ఇప్పటికైతే మిల్లెట్ కిచడీ మిక్స్ అంట ఇదేంటో సో రేట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి 35 ఇడ్లీ రవ్వ ఆ రేంజ్లో ఉన్నాయి అండ్ ఆ కిచడీ మిక్స్ చూసారు కదా 70 rupees
సో ఓకే ఓకే ఉన్నాయి. మిల్లెట్స్ నార్మల్గా కూడా అంత ఎక్స్పెన్సివ్ ఉండకూడదు నిజం చెప్పాలంటే. ఇప్పుడున్న హైప్ వల్ల కొంచెం ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి, కానీ లేకపోతే బాగానే దొరకాలి అసలు. సో నో కెమికల్స్ పెస్టిసైడ్స్ యూజ్డ్ అంటున్నారు కాబట్టి ట్రై చేసి ఎలా ఉంది అనేది చెప్పండి. మీరు ఎవరైనా యూజ్ చేస్తూ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ అదన్నమాట. సో రకరకాల మిల్లెట్స్ తీసుకొచ్చాను, వాడినప్పుడు మీరు ఎలాగ చూస్తారు ఎలా ఉంది అనేది. ఇప్పటికైతే ప్యాకేజింగ్ అంతా బాగానే ఉంది. ఒకటి రెండు ఇంకా ఇదేదో కూడా చూడండి, ఏదో పిండి కూడా ఓపెన్ ఉంది. కొంచెం ప్యాకేజింగ్ ఇంకా బాగుంటే బాగున్నాయితే, సో అలా చిరిగిపోయిన వస్తే బాగా అనిపించదు కదా. ఇది దోశ మిక్స్ది. సో దోశ చూపుతున్నప్పుడు ఇలాగ అయిపోద్ది, అదే అలా అవ్వకపోవడమే వాళ్ళ పని. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట. రోడ్లో ఎక్కువ బంప్స్ వచ్చేసినట్టు. అది పెట్టిన బ్యాగ్ లో సేఫ్టీ పిన్ ఉందేమో. సేఫ్టీ పిన్ ఎందుకు పెడతారు? పెట్టండి. సో అలా అలా జరి మీరు చెప్పండి. సరే అయితే కంటిన్యూ చేద్దాం బ్లాగ్ అయితే, పదండి. సో దాని తర్వాత నిన్న మేము కురూప్ మూవీకి వెళ్ళాము. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, మహానటి అంత ఎక్స్పెక్ట్ చేశాను, అంతేం లేదు. ఓకే ఓకేలాగా ఉంది, ఒకసారి చూడొచ్చు. అండ్ అంటే నార్మల్గా చూడొచ్చు, కానీ మరీ సెకండ్ షోకి పిల్లలతో వెళ్ళాల్సినంత అవసరం లేదు. కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఏంటి విచిత్రంగా అనిపించింది చెప్పు. ఆ సినిమాలో కొంచెం డిఫరెంట్ పార్ట్లు అయ్యాయి మామూలు సినిమాస్ కంట. అవును, అందులోని ఒకటే సినిమా ఫస్ట్ హాఫ్లో ఒకసారి, సెకండ్ హాఫ్లో ఒకసారి చూసినట్టుంది. అంటే ఫస్ట్ హాఫ్లో డాట్స్ పెట్టినట్టుంది, సెకండ్ హాఫ్లో డాట్స్ జాయిన్ చేసినట్టుంది. సో మీకు స్టోరీ అర్థమైందా, మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది? బట్ ఆ హీరోవి నాకు మూవీస్ చాలా నచ్చుతాయి, యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి కదా. కన్నులు కన్నులకు దోచాయంటే ఆయన, మహానటి అయిన, ఇవన్నీ బాగుంటాయి. సో ఉత్సాహంగా వెళ్ళిపోయాము. అన్వి కూడా ఇష్టం. ఓకే, సో అలా జరుగుతుంది, అదే చెప్దాం అనుకున్నాను. మీరు చూసారు కదా, ఫేవరెట్ హీరో రవితేజ. మా అందరి ఫేవరెట్ హీరో రవితేజ. వాడు ఎక్కువ ఫన్నీగా ఉంటాడు. వాడు వీడు అనుకోడు, వాడిని ఎంత పెద్ద తెలుసా, తాత అని తేజు. తెలుసు వాళ్ళే అన్నా. తాత కన్నా కొంచెం చిన్న ఉంటాడు. రవితేజ ఫ్యాన్స్ వచ్చి నన్ను కొట్టకండి, ఓకేనా? రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పాను అంతే, చాలు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మెయిన్గా ఒక 2 డేస్ ఇంట్లో లేము అంటే మొక్కలు, నా దగ్గర ఉన్న 4 మొక్కలే వాడిపోతాయి. చూడండి ఆకులన్నీ ఇలా చూసాను కిందకి వెళ్ళిపోయాయి. పాపం అనిపించింది నాకు వెంటనే, మా ఆయన మర్చిపోయారు సో వాటర్ వేయడం, అందుకని చెప్పి నేను వచ్చిన వెంటనే ఫస్ట్ ఇలా వేసేసాను. తర్వాత నార్మల్ పనులు ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళినా మన ఇంట్లో పనులు ఎక్కడ అక్కడ ఆగిపోతాయి. సో వాషింగ్ మిషన్ వేసేసేయడం, డిష్ వాషర్ లోడ్ చేసేయడం, అంటే మరీ చేత్తో కష్టపడిపోవట్లేదు అనుకోండి, ఇవే. సో వాషింగ్ మిషన్ వేసాను, మొక్కలకి నీళ్ళేసాను, వంట చేశాను, అని ఆన్లైన్ క్లాసెస్లో కూర్చున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా మా ఇంటి దగ్గర. సో ఇలాగా వర్క్ చేసి కష్టపడతారు చూడండి ఆడవాళ్ళు, నాకు వీళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది. అంటే హ్యాపీ హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తారు. అండ్ ఇంకొంతమంది ఎన్ని డబ్బులు ఉన్నా సరే ఏడ్చుకుంటూ ఉంటారు. సో హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ మనీ అని నాకు అప్పుడప్పుడు ఇలాంటి జీవిత సత్యాలన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. సో వాళ్ళు ఎంత కష్టపడతారు పొద్దున్న నుంచి అయినా నవ్వుకుంటానే ఉంటారు. కొంతమంది అంతే రాసి పెట్టి ఉండాలి నవ్వుకొని ఉండడానికి కూడా, ఏమంటారు? సో రైస్ పెట్టేసా. సో చూసారు కదా ఏబివై ఫార్మ్స్, అక్కడ నుంచి మీరు ఎవరైనా వాడారా? నాకు మన ఒక సబ్స్క్రైబరే ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట, ఈ యాప్లోంచి తీసుకోండి, లైక్ ఫార్మర్స్కి వీళ్ళందరికీ ఎంతో పర్సంటేజ్ వస్తుంది, సో మంచిది అని. వెజిటేబుల్స్ అవి చూశాను, కానీ నేను ఇంకా లక్కీగా వెజిటేబుల్స్ ఏమి ఈసారి కొనలేదు. నాకు ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఇవి తెప్పించా. వెజిటేబుల్స్ తెప్పించి ఉంటే నేను అక్కల ఇంటికి సడన్గా వెళ్ళిపోయాను కదా, ఇది తర్వాత డెలివరీ అయింది, అలా చిన్న ఇష్యూ కూడా అయ్యింది కింద వాచ్మెన్ వాళ్ళ దగ్గర ఉంచడం, అవన్నీ జరిగాయి. సో ఇప్పుడైతే నేను ఈ వీడియో ఎడిట్ చేసేయాలి, తర్వాత నెక్స్ట్ వీడియో షూట్ చేసుకోవాలి. అండ్ చాలా రోజుల తర్వాత అక్కల ఇంటికి వెళ్ళి రావడం వల్ల నాకు కొంచెం బాగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఈ మధ్యన కొంచెం హార్డ్ డేస్ అనేవి నాకు జరిగాయి, ఒక 20 డేస్ అసలు ప్రశాంతంగా లేదు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అన్నీ నార్మల్ అవుతున్నాయి. సో ఫింగర్స్ క్రాస్డ్, టచ్ వుడ్, అలా బోల్డ్ అంటారు కదా అన్నీ. సో మంచిగా దండం పెట్టేసుకొని ఇలాగే మంచిగా రోజు
నార్మల్ నార్మల్గా ఉంటే థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. సో అంతే అయితే ఈ వీడియోకి, నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.